ముంబై ఇండియన్స్ తో వాంకడే వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే కారణమని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా ఛేదనలో తడబడిన చెన్నై ఆఖరికి 133/8 పరిమితమైంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై మెరుపు అర్ధశతకంతో టీం విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన ధోని నిన్న రాత్రి మాత్రం 21 బంతులాడి 12 పరుగులే చేయగలిగాడు. ఛేదనలో చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ నిరాశపరచగా సురేష్ రైనా దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకొచ్చిన ధోని కేదార్ జాదవ్ తో కలిసి 4 వికెట్కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ దాదాపు 10 ఓవర్లు క్రీజులో ఉన్న ధోని కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని బ్యాటింగ్ కారణంగా ఆఖర్లో బంతులు పరుగుల మధ్య అంతరం బాగా పెరిగిపోగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో తొలిసారి బ్యాట్ చిలిపించేందుకు ప్రయత్నించి ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. అప్పటికే చేయాల్సిన రన్ రేట్ 12.50 ఉండటంతో మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా ఏమీ చేయలేకపోయారు. వాస్తవానికి క్రీజులోకొచ్చిన వెంటనే ధోని బ్యాట్ చిలిపించాల్సిన అవసరం లేదు. అప్పటికే 3 కీలక వికెట్లు చేజార్చుకున్న నేపథ్యంలో సాహసాలకి వెళ్లకుండా కనీసం సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసినా బాగుండేది. కానీ దాదాపు 2-3 ఓవర్లు ధోని కేవలం 1 పరుగు 2 పరుగులతోనే సరిపెట్టేశాడు. మరోవైపు కేదార్ జాదవ్ గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తున్నా ధోని కనీసం బ్యాట్ చిలిపించలేదు. రాజస్థాన్ పై మ్యాచ్ తరహాలో తీరా స్లాగ్ ఓవర్లలో ఇక హిట్టింగ్ చేద్దామని షాట్ ఆడగానే క్యాచ్ గా వెళ్లిపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ సూత్రం పనిచేస్తుంది. కానీ ఛేదనలో అలా కాదు. ముందు నుండే చేయాల్సిన రన్ రేట్ ను అదుపులో ఉంచుకుంటూ వెళ్లాలి. మ్యాచ్ ఫినిషర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న ధోనికి ఇది తెలియందేం కాదు. కానీ వాంకడేలో పిచ్ నెమ్మదిగా స్పందిస్తున్న ధోని అదే సూత్రాన్ని ఫాలో అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ అగ్రశ్రేణి బౌలర్లని వదిలేసినా ధోని కనీసం జూనియర్ బౌలర్ల పని పట్టినా చెన్నై సులువుగా గెలిచేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చేతిలో 7 వికెట్లున్న 15వ ఓవర్ వరకు ధోని బ్యాట్ చిలిపించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.